हाई फ्रेंड्स गुड मॉर्निंग वेलकम टू मंजुला पवर चैनल एला उन्नार फ्रेंड्स मेमैते हैप्पी उन्नामु मेमु आश्रम वृद्धुलंदरू कूडा मीरु कूडा बागुंडालनी बागुंटारनी मनस्फूर्तिगा कोरुकुंटुन्नामु इक्कड ई रोज वीडियो एमंटे अवोल्ड वरकु मात्रं तातोल वीडियो नेक्स्ट इंगोगा सरी एप्पुडैना पेडतानु అవ్వళ్ళకి నా మీద వాళ్ళ ప్రేమ ఆప్యాయత అభిమానము కోపమా ద్వేషమా ఇట్లాంటివి ఈరోజు వాళ్ళని క్వశ్చన్ చేశాను నేను వాళ్ళు ఆన్సర్ చెప్పారు అది మన వీడియో అదేవిధంగా ఇంకోటి మీ అందరికీ తెలియజేయడం ఏమంటే మేము సండే అంటే ఆదివారము పొద్దున్న 11:30కి లైవ్లోకి వస్తున్నాము ఆశ్రమ వృద్ధులు నేను అది మీ అందరికీ ఇష్టమా ఇష్టం లేదా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఆ రోజు అయితే టైం అయితే ఫిక్స్ చేసుకున్నాను సండే మార్నింగ్ 11:30కి కరెక్ట్గా మేము లైవ్లోకి రావాలి హెప్పనని చెప్పి అనుకుంటున్నాము ఇదేమంటే చాలా వరకు చాలా రోజుల నుండి మనము కొంచెం యూట్యూబ్ ఛానల్లో కొంచెం క్లిక్ అయినప్పటి నుండి చాలామంది అడిగిన విషయమే ఇది లైవ్లోకి రాండిమ్మా ఒకసారి అన్నట్లుగా ఇంతవరకు ఎప్పుడూ లైవ్లోకి రాలేదు ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను ఆదివారం పొద్దున్న 11:30కి లైవ్లోకి రావాలి హెప్పనని అనుకుంటున్నాము మీరందరూ కూడా లైవ్లోకి మేము వచ్చినప్పుడు మా కోసమని వెయిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీ అంటే మీ అభిప్రాయాలు ఏమి అని మాకు చెప్పొచ్చు ఏదైనా మీ క్వశ్చన్స్ ఉంటే కూడా మమ్మల్ని అడగచ్చు మేము ఆన్సర్ చేస్తాము కాకపోతే ఏమంటే కొంచెం స్లోగా ఆన్సర్ చేస్తానండి టకటకా చేస్తే నేను కూడా చెప్పలేను అది కూడా కొంచెం ముందుగానే చెప్పాలి కదా మీకు దానికనే లేకపోతే మా అమ్మ హెల్ప్ తీసుకోవాలని అనుకుంటున్నాను నేను ఎందుకంటే కమెంట్స్ నేను ఫాస్ట్గా చదవలేను ఒకసారి కాబట్టి మా అమ్మాయి కూడా హెల్ప్ తీసుకోవాలనుకుంటాను మా జోస్ పాపని అది విషయము ఖచ్చితంగా మాత్రం సండే మార్నింగ్ 11:30కి లైవ్లోకి వస్తున్నాం మేము ఆశ్రమ వృద్ధులు ఓకే ఫ్రెండ్స్ అది విషయము ఈరోజు వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి మీకు నచ్చిందా లేదా అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అదేవిధంగా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్టుగా ఉంటే మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీ వంతు హెల్ప్గా ఉంటుంది కదా సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే పక్కనే గంట సింబల్ ఉంటుంది దాన్ని టచ్ చేస్తే నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది మీకు వీలున్నప్పుడు మీ విలువైన సమయాన్ని కేటాయించి వీడియో చూడగలిగితే ఆశ్రమానికి మీ వంతు హెల్ప్ ఉంటుంది కదా ఎందుకంటే యూట్యూబ్ ఇన్కమ్ ఆశ్రమానికి వస్తుంది కాబట్టి మీ హెల్ప్ అవుతుంది అది కాబట్టి ఆ చిన్న రిక్వెస్ట్ అనేది ఎప్పుడు అది తప్ప వేరే ఏది అడగను అదే అడుగుతాను మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి వాళ్ళకి కూడా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వీడియో కంటిన్యూ అయితే చూసేసేయండి ఇంకా నమస్తే పెడతారు ముద్దు కూడా పెట్టేశావా నేనేం అడగలేదు ఇంకా సద్గురుమూర్తి అట్లుండదని చూపించింది ఆయన అక్కడ వినిపెట్టి చెప్పమా ఏం చెప్పేది ఇందాక నువ్వే చెప్తా అంటే నేను అడగనేలే నేనేం అడగలేదు నువ్వే అని చెప్పి ఇప్పుడు నేనంటే నీకు ఇష్టమా ఇష్టం లేదా ఎట్లా ఇష్టం ఎందుకు ఇష్టం నా బిడ్డలు ఇప్పుడు దండం వేళ పెట్టేది దండం పెట్టద్దు నా బిడ్డలు ఎట్లుంటారు నువ్వు అంతకన్నా జాస్తి ఉంటావు ఎందుకుంటాను అని అందు అనొచ్చు మనిషి మీద మనిషికి ప్రేమ ఎక్కువ ఇప్పుడు నా గురుదేవుడు ఉన్నాడు ఒక మాటకు వాడు ఒక జోగి ఉన్నాడు నాకు అర్హత అవుతుంది అని నుంచి ఏ ఊరి ధర్మంలో అంత అందు ముందు పిచ్చి పెట్టి చేస్తారు ఆయన దాదాపు అని కాదు ఒకరు అని తెచ్చి పెట్టేస్తారు అంటే ఆయనకి నన్నంత ప్రేమ ప్రేమ ఈ పుట్టి రేపుకి చచ్చిపోయినంత వారిని కూడా నన్ను ఇటు పారేసేది ఆయనే ఇటు బాగాలేదు ఇటు ఇవ్వలేదు అంతే నమ్మకం ఉంటుంది నాకే నమ్మకం ఉంది మళ్ళీ దండం పెడతానవా అమ్మా బిడ్డకి తల్లి దండం పెట్టచ్చు పెట్టచ్చా పెట్టచ్చు ఏమన్నా చదివినావా నువ్వు బుక్ లో చదివి పెట్టచ్చు అని చెప్పినా ఎందుకనంటే బిడ్డ నేను తల్లిది ఇంటికి నమస్కారం చేసి నేర్చుకుంటూ ఇతరులకు నమస్కారం చేసి ఆ బిడ్డకి వస్తుంది సరే ఓకే సరే బాగా చెప్పినావు పోనీ ఎప్పుడన్నా నా మీద కోపం వస్తుందా కోపం నా మీద నా మీద కోపం వస్తుంది రాదు ఎందుకంటే నాకు అలవాట్లేదు అది కోపం వచ్చే అలవాటు అంటే నీకు అలవాట్లేదా నేను ఆ రకంగా నడుచుకోలేదా నువ్వు ఏ నకంగా నడుచుకో నాకు రాదు ఎందుకంటే నా గురుజోడు కొట్టిపారేసినాడు ఎన్ని గోపాలంతా కొట్టిపారేస్తాను కట్టిస్తే మాత్రం అందరిని కొట్టేస్తావు మన ఏం కావాలి కొట్టలేదమ్మా చెప్పినారు కానీ ఊరికే నాకు చెప్పినారు అట్లా మీరు అనుకుంటుండదు నా చెబుతూ నేను కొట్టలేను కొట్టలేవు కొట్టలేను కాకపోతే అంత అట్లా అంటావు అంతే సరే అట్లయితే
సరే టైం చాలా తీసుకుంటే మళ్ళీ ఇంకా చాలా మంది ఉన్నారు ఇంకొంగోరు చుబ్బిలిద్దాం అట్లయితే మైక్ తీసుకుని ఇస్తామా మైక్ పెట్టిన విషయం నీకు తెలియదు లేకపోతే ఇప్పుడు దాని పెట్టేసింటావు ఫ్రెండ్స్ ఇందాక మాట్లాడిన అవ్వ పేరు రాజమ్మవ్వ ఇప్పుడు ఇక్కడ ఉండే అవ్వం పేరు మీకు అందరికీ తెలుసు తెలియకుండా మళ్ళీ కూడా మనం చెప్పాలి కాబట్టి కృష్ణకుమారి అవ్వ ఈ రకంగా అంటే మనం వీడియోకి చెప్పడము అవ్వ తాత అని చెప్తాము కాకపోతే ఇక్కడ నేను వాళ్ళని పిలవడము అమ్మ అప్ప అని పిలుస్తాను ఎందుకంటే అమ్మ అప్ప అని చెప్తే అది కరెక్ట్గా అది షింకాలే చెప్పడానికి నాకు అంటే నా దీనికి నాకు సెట్ కాలేదనమాట దానికి అవ్వ తాత అని ఫస్ట్ నుండి అట్లా అలవాటు అయిపోయింది అదే కంటిన్యూగా అట్లా వస్తుంది అట్లా చెప్పడము అమ్మ నమస్కారం నమస్కారం ఇప్పుడేమంటే ఈరోజు మన వీడియో ఒకరికి తెలియకుండా ఒకరికి ఇక్కడ అడుగుతున్నాం ఏం అడుగుతున్నామంటే నేనంటే మీకు ఇష్టమా కోపమా ఇష్టం లేదా అనే విషయాన్ని ఈరోజు మీ అందరితో మేము ఇట్లా ఒకరికొకరు తెలియకుండా అడుగుతాం ఇష్టమైతే ఏ రకంగా ఇష్టము కోపం అంటే ఏ రకంగా కోపము లేదు నచ్చలేదంటే ఏ రకంగా నచ్చలేదని మీ మాటల్లో చెప్పాలి కోపడినా కూడా చాలా ప్రేమగా కోపడతారు ప్రేమగా కూడా కోపడతారు దగ్గరే తీసుకుంటారు మీకు ఎంత ఇష్టం అంటే చెప్పలే మీకు అమ్మ అని పిలుపుచ్చుకోవాలని ఎంత ఉందో మా అమ్మ అని నాకు మనుషులు ఎంతో ప్రేమగా ఉంటుంది పిలపాలని అమ్మని అమ్మని ఇలా మాట్లాడదాం అమ్మతో ఎంత సంతోషం అది ఎందుకు ఇష్టం అంత ప్రేమగా మాకు ఇదిగా ఉంటారు కదా ప్రేమగా చూసుకుంటారు కాబట్టి మంచైనా చెడ్డైనా 24 గంటలు మీరు చూసినట్టు మమ్మల్ని ఎవరు చూసుకుంటారమ్మా మమ్మల్ని చెప్పండి సరే ఇప్పుడు పొరపాటున ఎప్పుడైనా అంటే నేను బాగుండాలని అనుకుంటా ఎందుకంటే నేను బాగుంటేనే మీరు బాగుంటారు నాకు ఎప్పుడైనా ఆరోగ్యం బాగలేకపోతే మీరందరూ నన్ను చూసుకుంటారా అంటే ఇప్పటి వరకు ఎప్పుడూ అట్లా రాలేదు రాకూడదు కూడా అనుకుంటాను ఎందుకంటే నేను బాగుంటే మీరందరూ బాగుంటారు ఇంకా కొంతమంది కూడా మనం అవకాశం కలిగించు ఇంకా మంచి పనులు కూడా చేయొచ్చు అనుకుంటాం అది కానీ అదంతా భగవంతున ఇది మన గొప్పతనము మన మనం అనుకున్నట్లు జరిగేది అట్లని కాదు కానీ భగవంతుని నిర్ణయం అవన్నీ కూడా కాకపోతే ఎప్పుడైనా అట్లాంటి పరిస్థితి వస్తే మీరు నన్ను చూసుకుంటారా అబ్బా అసలు ఎందుకండి మీరు అడగటం అసలు చూసే చూడండి అసలు మా మనసులో ఉండాలి ఆ ప్రేమ పుట్టాలి మా అమ్మని చూడాలంటే 24 గంటలు అసలు మీరు ఎంత ఇదిగా మాట్లాడతారండి చెప్పలేము అసలు మాకు అంత ప్రేమగా వచ్చి పెట్టారు అంత ప్రేమగా ఉంటారు మాట్లాడుతున్నాను అమ్మ నమస్తే శారదమ్మ మీ అందరికీ తెలుసు అదే ఇప్పుడిప్పుడే వెళ్ళిపోతుంది రంగంతా చాలా మంది అడిగారు కదా అమ్మ ఇప్పుడు మామూలుగా మన ఆశ్రమంలో మీరు కూడా ఇన్ని రోజులు నిండి ఉండారు కదా నేనంటే మీకు ఇష్టమా కోపమా లేదు నచ్చలేదా నా మీద మీ అభిప్రాయం ఏమి అని చెప్పండి అమ్మ మా అభిప్రాయం ఎక్కడెక్కడో తిరిగి మేము అలాగా ఎవరో పోషించుకోలేక మాకెవరు చూసే దిక్కులేక మాకు అనాదిగా ఉండి మీ దగ్గరికి వచ్చాం ఎందుకు వచ్చామంటే మీ నమ్మకం మీరంటే కాబట్టి మీరు మాకు అమ్మలాంటి వారు మాకు భోజనం పెట్టి ఒక అన్నపూర్ణమంటి దేవత మీరు ఎక్కడెక్కడో అందరం కలిసి ఇక్కడికి వచ్చి చేరాం అనాదులమైన మీరు పోషిస్తున్నారు కాబట్టి మీరే మాకు మీలో ఉండి దేవుడు మమ్మల్ని పోషిస్తున్నారు మీరే దేవుడు మాకు కాబట్టి మీరంటే మాకు ఆశక్తి లేదమ్మా కానీ ప్రేమ తప్ప రెండోది మాకు ఏది లేదు కానీ ఇప్పుడు అనాథలు కాదు కదా మేము ఇప్పుడు ఇప్పుడు వచ్చే వరకు అనాథలు ఉండొచ్చేమో ఉండొచ్చు కానీ ఇప్పటికి వచ్చిన తర్వాత మాకు ఏ లోటు లేదమ్మా మాకు తింటాక తిండి కట్టుకునక పట్ట మాకు ఏది కావాలంటే అదే మీరు ఇచ్చి మమ్మల్ని పోషిస్తున్నారు అదే మాకు 10,000 అమ్మా ఎప్పుడైనా నా మీద కోపం వస్తుందా నాకు కోపం లేదమ్మా ఇప్పుడు ఎప్పుడు రాలేదు నాకు ఎప్పుడు కోపం మీ మీద కానీ మీ కుటుంబం మీద కానీ ఎప్పుడైనా నన్ను చూస్తే భయపడతారా ఎప్పుడు భయపడినా నేను అమ్మలాగే చూస్తాను అమ్మ నేను భయపడినా ఎందుకు భయం అమ్మా మాకు ప్రేమగా మీరు చూసుకుండేటప్పుడు నాకు భయం ఎందుకమ్మా మాకు అడిగడిగి కాపాడుకుంటూ వస్తే వాళ్ళని మేము ఎందుకు భయపడతామమ్మా మీరంటే ప్రేమ మాకు భయం ఎందుకు అమ్మ నమస్తే నమస్తే అమ్మా అవ్వ యశోదమ్మ అవ్వ ఫ్రెండ్స్ అవ్వ సీనియర్ అనమాట ఈడ చేయొద్దులే మా ఇప్పుడు ఆశ్రమం నుండి ఇన్ని రోజుల నుండి ఇన్ని సంవత్సరాల నుండి ఉండారు కదా మీరు మీకు నేనంటే ఇష్టమా కోపమా లేదు నచ్చలేదా ఎప్పుడన్నా నన్ను చూసి భయపడతారా ఏం విషయం మాకేమీ లేదమ్మా బాగున్నావు బాగున్నాం అంతే డైలాగు వేరే డైలాగులు లేవా వేరే డైలాగులు లేవా మేము బాగా పెట్టుకున్నారు మేము బాగానే ఉండాం మాకే తొందర లేదు బాగా పెట్టుకున్నాం బాగుండం అంతే ఏ తొందర లేదు ఓకే సరే అయిపోయింది
రత్నమ్మ ఫ్రెండ్ అంటే రత్నమ్మకి అభిమానులు ఎక్కువ ఉన్నారు కదా మీ ఫేవరెట్ రత్నమ్మ వచ్చేసింది అమ్మ నమస్తే అమ్మ నమస్తే పెడితే అటు పక్క తిరిగి చూస్తుంది ఎవరో వచ్చినారా హెప్పని చెప్పి ఎందుకంటే మామూలుగా పొద్దున్న రాగానే నేను అందరూ వృద్ధులందరూ కూడా నాకు నమస్తే పెడితే అవ్వకే తెలియదు కదా పాపం అంటే నమస్తే పెట్టేది ఇట్లాంటివన్నీ తెలియదు కదా వాళ్ళకు కూడా వాళ్ళేమంటే వాళ్ళ అభిమానం ఆ రకంగా అందరూ వచ్చిన వెంటనే నమస్తే పెట్టేదానికి వాళ్ళందరూ వస్తారు ఆమెకి అది కూడా తెలియదు అంత కష్టం నాకు చెప్తున్నది మైక్ అని మైక్ మైక్ మీ మాటలు వినిపించదండి మైక్ నమస్తే అమ్మా నేను నీకు చెప్పింది నమస్తేకి ప్రతి నమస్కారం పెట్టాలి నమస్కారంకి ప్రతి నమస్కారం పెట్టాలి కదా నువ్వు నమస్కారం పెట్టావు నమస్కారం పెట్టాలి కదా సరే నమస్తే ఇప్పుడు చూడు ఎంత ముద్దుగుండవు సరే ఇప్పుడు నువ్వు ఆశ్రమంలో ఇన్ని సంవత్సరాల నుండి ఉండవు కదా నేనంటే నీకు ఇష్టమా కోపమా లేకపోతే నేనంటే అస్సలు నచ్చలేదా నీకే ఏం విషయం నా గురించి నా మీద నీ అభిప్రాయం ఏమి అభిప్రాయం అంటూ ఏమీ లేదు ఏమీ లేదా వాళ్ళకు అక్కర ఎంత ఉంది అని మీరు అడుగుతారు ఎంత అక్కర ఉందో అది ఉండే దానివల్ల మంచిగా మిమ్మల్ని అడుక్కోవచ్చు ఒక దెబ్బ మీరు కొట్టచ్చు తీసుకోవచ్చు అభిమానం అనేది చాలా మంచిది నాకు ఎవరి కథ నాకు వద్దు నాకు అభిమానం అనేది ఎవరి మీద మీ మీద నా మీద నేనంటే అప్పుడు అభిమానము ఇష్టమో ఇష్టం కూడా ఉందే ఇష్టం కూడా అయ్యో ఉందమ్మా ఎంత ఇష్టమో నేనంటే ఇప్పుడు నాకు చూపించాలి ఎంత ఇష్టమనేది చూపించాలి ఇప్పుడు ఇష్టమని చెప్తాన్నావు కదా నమ్మింది ఎంత ఇష్టమనేది చూపించాలి నేను ఇప్పుడు చూడాలా ఎంత ఇష్టము అంటే అది మనకు పరికరాన్ని అయితే అయి ఇష్టం ఇష్టము అనేది ప్రేమ ప్రేమ అది కనబడదు అప్పుడప్పుడు అట్లా నువ్వు చూపించినప్పుడు మేము చూడాలి అయితే మళ్ళీ అంతేనా ఇంకేం లేదా ఏముంది మన అమ్మ చాలా మంచిది అమ్మ ఉంటేనే మాకు బాగుండేది అమ్మ ఉంటేనే అది అంటాను అది అందరూ అంటారులే అమ్మ ఉంటే చాలు మీకు ఇంకే వేరే ఫ్రెండ్స్ వీళ్ళకి నేను వేరే ఏ పనులకి పోకూడదు వీళ్ళతోనే ఉండాలి ఫీలింగ్ వీళ్ళతో ఉండి ఆడుకొని పాడుకొని ఇట్లా ఇది కోతి ఆటలు ఇంకేం వేరే ఆటలు ఏం కాదు నేను కోతి కోతికి నవ్వడము వీళ్ళు నన్ను చూసి నవ్వడము దానే పెద్ద ప్రేమ అని వీళ్ళు పొంగిపోవడము కదా అంతే కదా నిమృతం చెయ్యి చూడరత్నమ్మ నాకన్నా నువ్వే తెల్లగుండవు చూడరత్నమ్మ ఎండలో తిరిగి తిరిగి నేను నల్లగా అయిపోయినాను కదా పుట్టిండేది నల్లగాలి ఎండలో తిరిగి కాదు ఈ మధ్య ఎండలో తిరిగి ఇంకా నల్లగా అయిపోయాను నేను నల్లగా అయిపోయాను నువ్వు నల్లగా అయిపోయినావా ఏడిపోయింటు ఎండలకే అంగళ్ళ కూర్చుంటావు నువ్వు ఇప్పుడు ఎప్పుడా ఇప్పుడు అంగళ్ళ లేదు పొద్దుకో అగ్గిళ్ళనే నాకు ఇప్పుడు ఏడు ఉండవు ఎప్పుడు ఇంట్లో ఇంట్లో ఉండవా సరే ఎప్పుడన్నా నమ్మింది కోపం వచ్చినా నీకే లేదా ఎప్పుడు రాలేదా మా పోనీ నమ్మింది కోపం వస్తే ఏం చేస్తావు కొడతావా నన్ను మాట్లాడకుండా గమ్మున సరే ఇంకా చాలా మంది ఉన్నారు కదా వాళ్ళు మాట్లాడిద్దాంలే మళ్ళీ ఇంకో రోజు తీరి ఇంకా మాట్లాడదాం పదా అట్లయితే మా నమస్తే మా ఇప్పుడు మీకు నేను అడిగేది వినపడుతుందో అర్థం కాదో తెలియదు నేనంటే మీకు ఇష్టమా ఇష్టం లేదా కోపం ఎప్పుడన్నా వస్తుందా నా మీద లేకపోతే ఏడేమన్నా బాగలేనప్పుడు నన్ను ఏమన్నా తిట్టుకుంటారా ఏం మీ అభిప్రాయం చెప్పండి మీరు అంత ఇష్టమే మీరు అందరు బాగా చూస్తుంది మేడం అనేది నాకు ఏం ప్రాబ్లం లేదు అంత మంచి ఉంది ఎవరికి ఇక్కడ వచ్చి చూసినా బాగానే అనిపిస్తుంది బాగానే అనిపిస్తుంది బాగానే అనిపిస్తుందా బాగా అనిపిస్తుందా బాగానే అనిపిస్తుందా బాగా అనిపిస్తుందా ఎలాంటి బాగానే అనిపిస్తుందా బాగా అనిపిస్తుందా ఇంకేం మాట్లాడి చెప్తాను మీరు అడిగితే నేను జవాబు చెప్తాను అడిగితే జవాబు చెప్తాను ఎప్పుడైనా నమ్మింది కోపం వచ్చిందా పోనీ కోపం వచ్చిందా నమ్మిందా ఏం లేదండి ఎప్పుడు కోపం రాలేదు
అంటే ఎప్పుడైనా కోపం వస్తే ఏం చేస్తారు నన్ను? ఏం లేదు, ఎలాంటి కోపం లేదు, ఎలాంటి కోపం లేదు. కొద్ది ఒక సంవత్సరం చినువట్టలు ఇద్దరు చెకప్ చేయించుకోవాలి. చినువట్టుని మేడం ఒక సంవత్సరం చూపించుకుంటే సరిపోతుంది. ఇంకేం లేదు, ఏం లేదు. ఒక జ్వరం వచ్చి ఇట్లా అయింది, బీపీ ఎక్కువ అయ్యి ఇట్లా అయింది. ఒకటి ప్రాబ్లం మంచిగా పడుతుండే, కొద్దిగా జ్వర దీన్ని పోవాలి ఒకసారి. మళ్ళీ ఇక్కడ కూడా కుట్లు ఎప్పియాలి. అవును, చెవు కట్ అయిపోయింది కమ్మలు వేసి అట్లా అయిపోయింది. సంవత్సరాలు అయితే తెగింది, కానీ కరోనా దిక్కించి ఎక్కడ పోలేదు. భారీ భారీ కమ్మలు వేసుకుంటేమో కట్ అయిపోయింది చెవు. క్వశ్చన్ వేస్తే నేను ఏదన్నా చెప్పాలి. మీ పేరెంట చెప్పండి. పేరు పేరు నా పేరు రమ్మలేదు. నేను ఓల్డ్ సిటీ నుంచి ఇక్కడ వచ్చిన వీడియో దాకా. ఫ్రెండ్స్, ధనలక్ష్మవ్వ. ధనలక్ష్మికి అసలు చెవులు వినపడదు. నేను ఇంకెంత గట్టిగా అరిస్తేనో తెలియదు. మైకే మా అవ్వ పెట్టినాను. నేను ఇప్పుడు దగ్గరికన్నా వస్తాను. మా నేనంటే ఇష్టమా కోపమా ఏం? నా మీద ఏం నీ అభిప్రాయం చెప్పు అని పెట్టినా లేదు. నమస్తే. అది కూడా విని పెట్టలేదు. ఏం డైలాగులు లేవా? ఎప్పుడు అవద్దు డైలాగులు లేవు. ఏమని చెప్తే కదా, ఏమీ చెప్పలేదే. అయ్యో నా తల్లి వర్గాసారి మీరు పడలేదు. ఏమిటి ఏమి తెలియదా నీకే? ఊరి 104 సంవత్సరాలు అయిపోయింది కదమ్మా నీకే. మన ఆశ్రమం మొత్తానికి అన్నీ నీకే తెలుసు. వాళ్ళకందరికి తెలియదు, ఎందుకంటే వాళ్ళంతా చిన్నోళ్ళు. మేమందరూ నీకన్నా చిన్నోళ్ళు, నువ్వే అందరికన్నా పెద్దదానివి కాబట్టి అన్నీ నీకే తెలుసు.